మెడిటేషన్ చేసిన తర్వాత ఎక్కడ చేస్తాడు? సరస్వతి నది ఒడ్డున కూర్చుని మెడిటేషన్ చేస్తాడు. మెడిటేషన్ చేసి చాలా ఇంపార్టెంట్ పద్యం ఫోర్త్, భక్తి యోగైన మనసి సమ్యక్ ప్రాణహితే అమలే. అంటే భక్తి యోగం చాలా పద్ధతులు ఉన్నాయి, కానీ దేవుణ్ణి చేరుకోవడానికి మోస్ట్ చాలా సులువైన మార్గం ఏంటి అంటే భక్తి యోగం. వ్యాసుడు కూర్చుని ఆ స్వామి శ్రీకృష్ణుడి పాదాలు మీద మొత్తం ఫోకస్ అంతా స్వామివారి పాదాల మీద పెడితే అప్పుడు భక్తి యోగైన మనస్సు, మనస్సును చాలా కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎప్పుడైతే మనం స్వామివారి గురించి వింటాం, మాట్లాడుకుంటాం, నామం చదవటం ఇలా చేస్తామో సమ్యక్ ప్రాణహితే అమలే అంటే మొత్తం మనస్సు ఫోకస్ అవుతుంది. ఫోకస్ అయిన తర్వాత అమలే అంటే, అమలే అంటే నో మెటీరియల్. ఏ ఋషులైనా ఎవరైనా కూడా వాళ్ళకింటి వైరాగ్యం అన్నమాట. ఫస్ట్ వైరాగ్యం చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ నారదుడినే చూసుకోండి, నారదుడు ఎంతసేపు ఒక తంబూరా వేసుకుని ఒక పంచి కట్టుకుని ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. దేర్ ఓన్లీ థింగ్ ఈజ్ స్పిరిచువల్, నో మెటీరియల్. సో వేదవ్యాసుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. భక్తి యోగైన మనసి సమ్యక్ ప్రాణహితే అమలే, అపశ్యత్ పురుషం పూర్ణం మాయాం చతత్ అపాశ్రయం. అప్పుడు అపశ్యత్ పురుషం పూర్ణం, పురుషుడు మగోడు ఎవరు? స్వామి. అపశ్యత్ పురుషం పూర్ణం, ఆయన మీద ఫోకస్ చేస్తే ఆయన ఆయన కిందే ఉంది మాయ. సో అది వ్యాసుడికి కనిపించింది.